గడప తొక్కడానికి కూడా అర్హత లేని వాడు నా కూతురు పడగద్దులోకి వచ్చిద్దామనుకున్నాడు మీ అన్నయ్య. మీరంతా మీ బ్రతుకెంత? ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడుతున్నారు సారు, ఇదయ్యా మీ అసలు రూపం. అవునరా, వినబడుతుందా చెవుడు నా కొడక? నేను చెప్పానని తెలుసు కదా, ఎందుకు కాపాడారా నన్ను? ఇది తెలియగానే మిమ్మల్ని సంపేద్దామని బయలుదేరాను సారు, కానీ అనుకోకుండా మిమ్మల్ని లారీ గుద్దేసింది. సాబత్కులో ఉన్న మిమ్మల్ని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లా. మీకు చాలా సేవలు చేశాను సారు. మీ ఒళ్ళు తుడిసా, మీ బట్టలు ఉతికాను, ఆఖరికి ఈ సేరులతోనే మీ ఉచ్చ కూడా తీశాను. మీ గడ్డం గీకేటప్పుడు నా సెయ్యం మీ గొంతు దగ్గర ఇలా పొడికింది సారు. ఇలాగే ఉనికేది మిమ్మల్ని అప్పుడే చంపించేస్తారు. కానీ ఎందుకు బతికించుకున్నారో తెలుసా? మీరు ఎందుకు చేస్తున్నారో మీకు తెలియాలి, నా బాధ అంతా మీకు అర్థం కావాలి. మా అన్నయ్య చెప్పాడు సారు, ఊరు చిచ్చపడి ఖైదీకి కూడా చిన్న జ్వరం వచ్చినా ఊరు తీరంట సారు. వాడికి బతుకు మీద ఆశ కలిగినప్పుడు, పూర్తి ఆరోగ్యంగా ఉన్నప్పుడే చూడండి సార్. ఇప్పుడు చూడండి అయ్యా, ఎంత ఆశతో ఉన్నారు, పైగా ఇప్పుడు మినిస్టర్ కూడా అయిపోదాం అనుకుంటున్నారు. ఇప్పుడు సంప్రదాయ న్యాయం కదా సారు. ఆగండి, చీడుకుతున్నారా? మా అన్నయ్య రంగస్థల వాస్తవ్యుడైన చెల్లిపోయిన కుమార్ బాబుని మీరు చంపినందుకు గాను, వీడి తమ్ముడు చెల్లిపోయిన శెట్టిబాబు మిమ్మల్ని చంపుతున్నాడు. ఇప్పుడు ఆర్థమైందా సారు? బాగా అర్థమైంది, అర్థమైంది.